20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ తో ఇక మీ కెనడా పిఆర్ వీసా సులభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మన మల్లారెడ్డి కాలేజ్ లో ఉన్నాం అన్నమాట. సో ఒక్కసారి మల్లారెడ్డి స్టూడెంట్స్ అంతా మల్లారెడ్డి గారికి ఓ వేసుకోండి. ఇంకొకసారి ఏంటి సార్ ఇంత రీ సౌండ్ వస్తుంది? రీ సౌండ్ కాదు, ట్రిపుల్ సౌండ్ వస్తుంది. సో ఫస్ట్ డాన్స్ ఆడతావా మల్లారెడ్డి గారితో? మల్లారెడ్డి గారు బేసికల్ గా ఏ కాలేజీకి వెళ్ళినా కానీ పిల్లలు చాలా షై ఫీల్ అవుతుంటారు, ఏదన్నా చేయమన్నా కానీ చాలా సిగ్గుగా ఉంటారు. అలాంటిది మీ కాలేజీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీకన్నా చాలా హ్యాపీగా ఉంటారు, ఎలా అనిపిస్తుంది? మా పిల్లలు చాలా షార్ప్. మన తెలంగాణ పిల్లలు ప్రపంచంలోనే షార్ప్ అయ్యా. వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళని మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, తప్పకుండా వాళ్ళు షైన్ అవుతారు. మామూలుగా షార్ప్ కాదు, వాళ్ళు ఏదో భయపడ్డట్టు వాళ్ళు ఇన్ని దినాలు వంటింటికే దానికే పరిమితమై ఉంటుంటారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రపంచంలోనే పెద్ద లీడర్లు కాబోతున్నారు మనల్ని, ప్రపంచంలోనే నంబర్ వన్ కాబోతున్నారు మనల్ని. కాబట్టి వాళ్ళు అన్ని రంగాలలో ఇప్పుడు నంబర్ వన్ ఉన్నారు. అండ్ ఇట్లా తయారు చేస్తున్నాం అట్లా. రీసెంట్ గా చూసుకుంటే మల్లారెడ్డి గారిది పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ ఈ డైలాగ్ ఇండియా వైడ్ ఫేమస్ అయింది, తెలుసు కదా? లక్షలలో నేను చెప్తాను, ఇండియా వైడ్ ఫేమస్. నేను చెప్తాను, నువ్వు చెప్పేది పాలమ్మిన పూలమ్మిన డోర్వెల్ నడిపించిన ఈ డైలాగ్ తో చాలా మంది పిల్లలకి ఇంకా యాక్టివ్ అయి ఉంటారు. చెప్పమ్మా గారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సీఎం కేసీఆర్ గారి పేరు కన్నా కూడా మీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం అట్లా అవన్నీ చెప్పకూడదు. ఆయన మా దేవుడు, ఆయన మాకు ఇవన్నీ ప్రసాదం పెట్టాడు. ఆయన ఎప్పుడు మేము మా జీవితంలో కూడా మర్చిపోయాం, ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ మా క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిండు. ఓకే, కాబట్టి ఆయన ఎప్పుడు మర్చిపోమో ఆయన గొప్ప వ్యక్తి. ఓకే, సో క్యాబినెట్ మినిస్టర్ అంటే గుర్తొచ్చింది. సో ఈ మధ్యకాలంలో మీరు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ మల్లారెడ్డి గారిలో ఇంత విషయం ఉందా అని షాక్ అవుతున్నారు. షాక్ ఏం లేదు, వాళ్ళందరి ఆశీర్వాదమే నాకు ఈ ఫలితం. ఈ సక్సెస్ అంతా కూడా మా టీం వర్క్, మా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా హరీష్ అన్న గారి, ఇదంతా వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇంత. నాకు రాజకీయంలో పెద్ద అనుభవం లేదు, నేను గత 8 సంవత్సరాల సందే రాజకీయంలోకి వచ్చినాను, అంతకుముందు నేను ఏ పార్టీలో మెంబర్ లేను.
అదే మాదిరిగా మా చెల్లమ్మ అది మా మేడం ప్రిన్సిపాల్ మేడం బాగా తెలుసు మా మేడం మాధవలత మేడం డాక్టర్ గారు ఇలా ఈరోజు మా వైస్ ఛాన్సలర్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంత ఫేమస్ అయిందంటే అది మా మాధవలత మేడం మా చెల్లమ్మ దిక్కలే ఏది ఏమైనా నేను ఇలా ఇంత సక్సెస్ఫుల్ ఉన్నా అంటే ఇలా ఇంత సక్సెస్ఫుల్గా నేను కాలేజీ రన్ చేస్తున్నా అంటే ఇంత సక్సెస్ఫుల్గా ఎంపీఐ ఎమ్మెల్యే అయి మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నా క్యాబినెట్ మినిస్టర్ వచ్చిందంటే అది ఓన్లీ బికాస్ మీ అందరితోటి ఉమెన్స్ తోటి ఉమెన్ గర్ల్స్ తోటి ఈ ఉమెన్స్ కాలేజ్ తోటి ఈరోజు మల్లారెడ్డి గ్రూప్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే అది ఉమెన్స్ గ్రూప్ తోటి ఉమెన్స్ కాలేజ్ తోటి ఉమెన్స్ తోటి మీతోటి అని కూడా నేను చెప్తున్నా. చాలామంది అంటున్నారు ఈ నడుమ మల్లారెడ్డి సడన్గా మీడియాలో చాలా ఫేమస్ అయిపోయింది. నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదు, నేను పెద్ద ఇంటలెక్చర్ కాదు, నేను పెద్ద విశ్లేషకుని కాదు, ఒక మామూలు సింపుల్ ఆర్డినరీ తెలంగాణ బిడ్డను. ఈ నడుమ ఏమైపోయిందంటే నేను తుమ్ముతే కూడా తుఫాన్ అయిపోతుంది, అంత క్రేజీ వచ్చేసింది మళ్ళా నాకు. ఇదంతా ఎందుకు వచ్చింది? పాలమ్మినా, కాలేజీలు పెట్టా, పువ్వులమ్మినా, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, టాప్ ఎంబీఏ స్టూడెంట్లను తయారు చేస్తున్నా, పెద్ద పెద్ద సైన్స్ సిటీలను తయారు చేస్తున్నా, ప్రపంచంకు తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నా. అందుకే మళ్ళన్నకంత క్రేజీ వచ్చింది. క్రేజీ ఒట్టిగా రాదు, వాట్సాప్ ఫేస్బుక్ ఎవరు చూడరు, దమ్ముంటేనే చూస్తారు. ఆ దమ్ము మళ్ళన్నదే. హ్యాపీ హోలీ, హ్యాపీ ఉమెన్స్ డే. గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి అన్న గారు, అదేవిధంగా కల్పనారెడ్డి గారు, శాలిని రెడ్డి గారు, ప్రీతి గారు, అట్లానే ద హోల్ ఫ్యాకల్టీ అండ్ వేదిక మీద ఉన్నటువంటి మిగతా డిగ్నిటరీస్ అందరికన్నా ఎక్కువ చిచ్చర్ పిడుగులు లాంటి మీ అందరికీ వెరీ 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 హ్యాపీ ఉమెన్స్ డే. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఆన్ ద స్టేజ్. వాట్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ వాజ్ మాధవీ లత మేడం సెడ్ అ థింగ్. షీ సెడ్ దిస్ కాలేజ్ ఈజ్ పాపులర్ బికాస్ ఆఫ్ మీ అండ్ మై హస్బెండ్. ఓకే, సో ఐఎమ్ గ్లాడ్ ఇట్ ఈస్ టర్నింగ్ అరౌండ్. ఐఎమ్ గ్లాడ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మీ అండ్ మై వైఫ్, బట్ నవ్ ఇట్ ఈస్ లైక్ మీ అండ్ మై హస్బెండ్. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్, ఇట్స్ అ బ్రిలియంట్ చేంజ్. ఆల్ దో యు ఆర్ ద ఛాన్సలర్ సార్ అండ్ ద ప్రిన్సిపల్ మ్యామ్ టుగెదర్ దే మేడ్ దిస్ వండర్ఫుల్ బ్రిలియంట్ థింగ్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మల్లన్న మీద నేను జర నారాజున్న రెండు విషయాలు. ఒకటేమో పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగిన మల్లన్న, ఉమెన్స్ డే అంటే ఓన్లీ ఆడపిల్లలు పిలిచి మాట్లాడితే బుద్ధి రావాల్సింది మగపిల్లలకు, వాళ్ళకి చెప్పాలే మరి, వాళ్ళు లేకుండా మనం కూర్చొని ఆడపిల్లలు ఇట్లా ఆడపిల్లలు అట్లా అనుకుంటే ఏం లాభం అన్న, మగపిల్లలు లేకపోతే నేను రాను అని చెప్పిన. నెక్స్ట్ టైం మల్లన్న, మల్లన్న అంటే మాట తప్పడు కదా, మడమ తిప్పాడు కదా, మరి మాట తప్పకుండా నెక్స్ట్ టైం ఖచ్చితంగా మగపిల్లలు ఉండాలి. మగపిల్లలు ఉంటేనే వాళ్ళ దగ్గర ఆడపిల్లల్ని ఎట్లా గౌరవించాలనేది చెప్పడానికి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ కూడా చేయాలి అన్న, మీ స్పీచ్లన్నీ మీరు పేటెంట్ చేసుకోవాలి అర్జెంటుగా. తుమ్మితే తుఫాన్ వస్తుంది అన్నాడు కదా ఇందాక, మీరు ఆగొని రెండు రోజులలో అది బాలకృష్ణ సినిమాలో వచ్చేస్తుంది. అందుకే ముందే మనం పేటెంట్ చేసుకుంటే మన మల్లన్న డైలాగులు మన దగ్గరే ఉంటాయి.
కాబట్టి అన్న మర్చిపోకుండా పేటెంట్ చేసుకోండి అన్న ఎవ్రీ డే షుడ్ బి ఎ విమెన్స్ డే అండ్ ఎవ్రీ డే విల్ బికమ్ ఎన్ ఉమెన్స్ డే ఐ విల్ వర్క్ ఇన్ పాలిటిక్స్ టు డూ దాట్ యూ వర్క్ ఇన్ యువర్ ఫీల్డ్ టు డూ దాట్ బట్ ఐ రియలీ అర్జ్ ఇంజనీర్స్ మేక్ అ వెరీ బ్రిలియంట్ పాలిటీషియన్స్ సో కమింగ్ టు పాలిటిక్స్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యూ క్యాన్ చేంజ్ ద కంట్రీ విత్ జస్ట్ వన్ సింగిల్ పెన్ స్ట్రోక్ వెన్ యూ కమింగ్ టు పాలిటిక్స్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాలసీ మేకింగ్ సో కీప్ థింకింగ్ ఫినిష్ యువర్ ఇంజనీరింగ్ కమ్ జాయిన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై భారత్. మల్లారెడ్డి గారు ఈరోజు కవిత గారు వచ్చారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా. కవిత గారు సైతం మీరు ఏది మాట్లాడినా కానీ వైరల్ అయిపోతుంది, అర్జెంటుగా మీ డైలాగ్స్ పేటెంట్ పెట్టుకోండి లేకపోతే బాలకృష్ణ మూవీలో వాడతారు అని చెప్పేశారు. తుమ్మినా తుఫాన్ అయిపోతుంది అని ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే నా పవర్ అంతా ఉమెన్స్ గర్ల్సే. వాళ్ళని కష్టపడి నేను వాళ్ళని మంచి ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్టులను తయారు చేస్తున్నాను కాబట్టి నాకు మంచి ఆదరణ ఉన్నది. దానికోసమే నేను పనిచేస్తున్నాను కాబట్టి దానికోసమే నాకు ఇంత ఫేమస్ అయిన నేను ఇంత పెద్ద పేరు వచ్చిందంటే నాకు ఇంతమంది లక్షల మంది ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసిన దానికోసమే నాకు ఎప్పటికీ కూడా గుర్తింపు ఉన్నది. దాంతో నాకు ఇది ఇంతమంది స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయగలుగుతారు మల్లారెడ్డి గారు? వేల కొద్ది స్టూడెంట్స్ ఉన్నారు, తన తన 10,000 మంది స్టాఫ్ ఉన్నారు, టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా అన్ని మంచి పాఠాలు చెప్తున్నారు, మంచిగా టీచింగ్ ఉన్నారు, లాంగ్ స్టాండింగ్స్ అన్ని కూడా ఉన్నారు కాబట్టి నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత ఆదరణ వచ్చింది. ఎందుకంటే నేను సక్సెస్ అంతా కూడా నా ఇంజనీరింగ్ కాలేజీలు నా మెడికల్ కాలేజీలు స్కూల్స్. ఎందుకంటే ఇది అందరితో కాదు, నా అదృష్టం ఏందో ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఇన్ని రోజుల సంది కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా నా దగ్గరకు వచ్చేలంతా కూడా రూరల్ పిల్లలు, రూరల్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయిలే, అబ్బాయిలు కూడా వాళ్ళు కష్టపడి మంచిగా చదువుతున్నారు, మంచి పొజిషన్లు ఉన్నారు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎప్పటికీ గుర్తుపట్టుకుంటారు కాబట్టి, గుర్తుంటున్నారు కాబట్టి మనం మేము మల్లారెడ్డి కళ్ళ దాదినాం, మేము ఇంజనీర్ అయినాం, మేము ఇలా అమెరికా పోయినాం, ఎంఎస్ చేసినాం, మంచి పొజిషన్లు ఉన్నామని గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి ఆ పేరు నాకు వచ్చింది కాబట్టి అదే అంత దానికోసమే ఇదంతా కూడా. ఎస్.